హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీనివాస్ని ఈరోజు మనం రెండు ఎలక్ట్రిక్ ఆటోస్ గురించి తెలుసుకుందాం ఒకటి వచ్చి మొంట్రా ఎలక్ట్రిక్ ఆటో అనమాట రెండోది వచ్చి ఈ బ్లూ నుంచి రోజీ అనమాట ఈ బ్లూ అంటే మన గోదావరి మోటార్స్ నుంచి ఈ బ్లూ ఎలక్ట్రిక్ ఆటో అనమాట ఈ బ్లూ రోజీ అనే మోడల్ వీటి రెండింటి గురించి తెలుసుకుందాం ఇవి నేను ఎందుకు ఈ రెండింటిని తీసుకున్నానంటే ఇప్పుడు ఆటోస్లో ఎలక్ట్రిక్ ఆటోస్లో చాలా తక్కువ ఉన్నాయి మనకి ఎందుకంటే ఒక రెండు మూడు కంపెనీసే ఉన్నాయి బజాజ్లో ఒకటి వస్తుంది అలాగే మనకు యాపేలో ఒకటి ఉంది ప్యాజియో యాప్ నుంచి అలాగే మనకు మోంట్రా ఒకటి ఈబ్లో ఒకటి ప్రస్తుతానికి ఇవే మనకి ఇక్కడ రన్నింగ్లో ఉండేవి ఇప్పుడు ఈలు ఈలర్ అనేది ఒక మోడల్ ఉంది ఈవిలర్ అనేది దాని పేరు పలిగేదానికే రావట్లేదు ఉందనమాట కానీ అది కూడా మనకి ఇక్కడైతే లేదు మాకు మేము ఉండే ఏరియాలో లేదు నెల్లూరులో ఉందంట అది ఓన్లీ లోడర్ ఆటో మాత్రమే దాంట్లో నార్మల్ ఆటో అయితే లేదు కాబట్టి ప్రస్తుతం మనకి ఇక్కడ ఉండే ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటోస్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఇవి ఎలా ఉంది వీటి ఎంత కాస్ట్ తేడా ఉంది వీటి రెండింటిలో కంపారిజన్ ఏమి ఏ ఏ మెటల్ ఏ ఏ బాడీ అంటే ప్యానెల్స్ వాడి ఉండరు దీంట్లో వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం అలాగే దీని మైలేజ్ ఎంత వస్తుంది రేంజ్ ఎంత ఉంది ఈ రెండింటి మధ్య సిమిలర్గా మనకి ఏ ఏ డిఫరెన్సెస్ ఉన్నాయి అవన్నీ కూడా మనం వీడియోలో మాట్లాడుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఇంకా మనం ఆలోచన చేయకుండా వీడియోలోకి లేక పెడదాం వీడియోని స్కిప్ చేయద్దండి స్కిప్ చేయకుండా చూసారంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఏ ఆటో తీసుకోవచ్చని ఎందుకంటే నేను ఈ రెండు ఆటోల గురించి నేను వీడియో అయితే ఆల్రెడీ పెట్టున్నాను మీరు చూడకపోతే కార్డ్స్లో వదిలేస్తాను అక్కడి నుంచి చూడండి మీరు రెండు గురించి క్లియర్ వీడియో నేనైతే పెట్టడం జరిగింది అనమాట ఇంకా మన ఫ్రెండ్స్ ముందు వీటి రెండింటిలోనూ స్పెసిఫికేషన్ తెలుసుకుందాం బ్యాటరీ చూసుకుంటే మనకు టెన్ పాయింట్ కిలో వాటు బ్యాటరీ అయితే వస్తుంది టెన్ పాయింట్ టూ కిలో వాటు అలాగే టూ హండ్రెడ్ హెచ్ బ్యాటరీతో ఈ బ్లూ రోజే వస్తుంది అన్నమాట మోంట్రా చూసుకుంటే మనకు హండ్రెడ్ టెన్ కిలో వాట్ మోటర్ అయితే వస్తుంది అలాగే రేంజ్ చూసుకుంటే వన్ సిక్స్టీ కిలోమీటర్స్ రెండిట్లోనూ అలాగే వస్తుంది స్పీడ్ మనకు ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ రెండిట్లోనూ ఉంటుంది అలాగే మోటార్ చూసుకుంటే మనకు ఎయిట్ పాయింట్ నైన్ కిలో వాటు మోటార్ థర్టీన్ హెచ్పి మ్యాక్స్ పవరు మోంట్రా ఈవీలో అయితే వస్తుందనమాట ఛార్జింగ్ టైం చూస్తే సిక్స్ అవర్స్ థర్టీ మినిట్స్ ఇందులో వచ్చి సెవెన్ అవర్స్ ఉంటుంది వారంటీ చూస్తే మనకు ఈ బ్లూలో ఫైవ్ ఇయర్స్ ఎయిటీ థౌజండ్ కిలోమీటర్స్ వస్తే మనకు మోంట్రాలో ఎయిటీ త్రీ ఇయర్స్ వన్ ల్యాక్ కిలోమీటర్స్ వస్తుందన్నమాట ఇది వచ్చి డీసీపీడి ప్యానెల్స్తో వస్తుంది ఇది వచ్చి మెటల్ బాడీతో వస్తుందనమాట మనకు కాస్ట్ చూసుకుంటే త్రీ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఈ బ్లూ వస్తే మోంట్రా ఈవీ త్రీ ల్యాక్స్ నైంటీ థౌసండ్ అయితే వస్తుంది రెండు లైట్ వెయిట్ బాడీతోనే వస్తాయన్నమాట ఇంకా వీటి గురించి క్లియర్గా ఇంకా మనం ప్యానల్స్ ఇవన్నీ చూసుకుంటే మనకు ఇది ఇది కూడా ఏరోడైనమిక్ షేప్లోనైతే వస్తుంది ప్యానెల్స్ చూసుకుంటే మనకు మెటల్ ప్యానల్స్తోనే వస్తాయి అయితే ఏమంటే బాడీ కొంచెం లైట్ వెయిట్గా ఉంటుంది అంటే లైట్ ప్యానల్స్ మెటల్ ప్యానెల్స్ అయితే దీంట్లో వాడడం అయితే జరిగిందనమాట మనకు బజాజ్లో ఉండే ఇవి వెహికల్ మాదిరిగా స్ట్రాంగ్ ప్యానెల్స్ అయితే దీంట్లో రావు కానీ లైట్ వెయిట్ ఉండడం వలన వీళ్ళు రేంజ్ కానీ స్పీడ్ కానీ వీళ్ళు కాన్షియస్గా అనమాట సిక్స్టీ కిలోమీటర్స్ టాప్ స్పీడ్ వరకు ఇది వెళ్తుందని చెప్తున్నారు రేంజ్ వన్ సిక్స్టీ ఫైవ్ వన్ సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ వరకు రేంజ్ అయితే వస్తుంది అంటున్నారు కాస్ట్ చూసుకుంటే త్రీ ల్యాక్ నైంటీ రూపీస్ కాస్ట్ అయితే ఉందన్నమాట వెహికల్ మీరు చూడండి ఎలా ఉంది అనేది వెహికల్ చాలా అంటే చాలా సూపర్గా ఉంది దీంట్లో టూ కలర్స్ అయితే వస్తున్నాయి ఒకటి గ్రీన్ ప్లస్ బ్లాక్ వస్తుంది ఒకటి వచ్చి వైట్ ప్లస్ బ్లాక్ వస్తుంది అనమాట వీళ్ళు ఫస్ట్ వైటే తీసుకొచ్చారు చూడడానికి వైట్ చాలా బాగుంటుంది అలాగే గ్రీన్ కూడా బాగుంటుంది అయితే గ్రీన్ చాలా రేర్గా దొరుకుతుంది మనకు వైట్ అయితే ఎనీ టైమ్ అవైలబుల్టీలో ఉంటుందన్నమాట బాగా సేల్స్ కూడా ఉంది తిరుపతిలో వీళ్ళు చాలా వరకు దీన్ని బాగా సేల్స్ చేస్తున్నారు తీసుకున్న వాళ్ళు సర్వీస్ బాగుందని చెప్తున్నారు అలాగే సర్వీసు చాలా చాలా అంటే చాలా బాగుందని వాళ్ళు తీసుకున్న వాళ్ళు చెప్పడం అనమాట ఎందుకంటే నేను రోడ్డు మీద వెళ్తుండగా చాలా మంది దగ్గర నేను ఆపి వీళ్ళ దగ్గర అడిగి ఆటో వాళ్ళని వాళ్ళందరూ కూడా దీని మీద ఒక మంచి అభిప్రాయం అయితే చెప్పారనమాట లోపల మనకు చూసుకుంటే ఫుల్ అండ్ ఫుల్ ఫ్రీగా ఉంటుందన్నమాట ఇప్పుడు నాలాంటి మనిషి కూడా దాని లోపల కూర్చొని కాళ్ళు బాగా ఫ్రీగా పెట్టుకొని బండి తోడగలుగుతున్నారంటే అప్పుడు ఆలోచించండి ఎంత బాగుందనేది వెహికల్ అయితే లోపల కూర్చోవడానికి కూడా ఈజీగా మనం ఏదైనా అడ్జస్ట్మెంట్స్ అవి కూడా చేసుకొని అంటే దీన్ని ఇంకా కొద్దిగా అందరూ కస్టమర్స్ అంటే మామూలుగా ఇప్పుడు వచ్చి ప్యాసింజర్ ఆటో మారి కదా షేర్ ఆటో టైప్ కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చు అనమాట ఆ విధంగా అయితే ఉంది మనకు లోపల సీటింగ్ కూడా చూడండి కూర్చుంటే మనకు మన తల ఇట్లా పెట్టుకోవడానికి కూడా కావాల్సిన మెజర్మెంట్ అయితే దీంట్లో ఉందనమాట చూడడానికి అయితే బాగుంటుంది అలాగే ఫ్రంట్ లైట్స్ కానీ అలాగే బ్యాక్ ఇండికేటర్ లైట్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి అన్నమాట హెడ్ ల్యాంప్స్ కానీ మనకు ముందర సస్పెన్షన్ కూడా సస్పెన్షన్ కూడా చాలా అంటే చాలా సూపర్గా ఉందని యూజర్స్ అయితే చెప్తున్నారన్నమాట తిరుపతిలో ఇది షోరూమ్ ఉంది తిరుపతి రేణుగుంట బయ రూట్లో మన కాటన్ మిల్ దగ్గర ఈ షోరూమ్ వస్తుంది సుజిగ్ నెక్సా షోరూమ్ పక్కనే ఉంటుంది మీరు వెళ్ళి మీరు టెస్ట్ డ్రైవ్ అయితే చేసుకోవచ్చు వెహికల్స్ అయితే చాలా బాగున్నాయి మీరు ఒకసారి వెళ్ళండి స్పెసిఫికేషన్ ఆల్రెడీ మీకు మేము ముందే చెప్పాను కదా ఇది మంచి రేంజ్ మంచి బ్యాటరీ అయితే దీంట్లో తీసుకురావడం అయితే జరిగిందనమాట ఫ్రెండ్స్ ఇంకా మనం ఈ బ్లూ గురించి మాట్లాడుకున్నాం ఈ బ్లూ అయితే నేను లేటెస్ట్గా వీడియో చేశాను అనమాట మీరు చూడకపోతే నా ఛానల్లో ఉంటుంది చూడండి ఇది వచ్చి మనకు తిరుపతి నుంచి తిరుపతిలో మనకు చింతలచేన రూట్లో ఈ ఈ షోరూమ్ అయితే ఉందన్నమాట వీళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి ఈ బ్లూ ఆటో ఉంది స్టై మనకు స్కూటర్ ఉంది అలాగే లోడర్ ఆటో ఉంది మనకు సైకిల్స్ కూడా ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర అన్ని రకాలు వీళ్ళ దగ్గర ఉన్నాయి మీరు ఆటో చూడాలంటే ఇప్పుడు చూడండి దీంట్లో ఆటో మొత్తానికే ఫుల్ అండ్ ఫుల్ చాలా అంటే చాలా స్పేషియస్గా ఉంటుందన్నమాట వెహికల్ మీకు ముందు మామూలుగా ఇప్పుడు చూపించిన వెహికల్లో మనకు రెండిట్లోనూ మోంట్రాలు కూడా మనకు స్పేషియస్గా ఉంటుంది దీంట్లోనూ స్పేషియస్గా ఉంటుంది కొంచెం స్పేస్ తక్కువ ఉంది అని అంటే మనకు ఫుల్ అండ్ ఫుల్ బ బజాజ్లోనే కొంచెం స్పేస్ తక్కువ ఉంటుంది కానీ ఇవి ప్యానల్స్ యాక్చువల్గా ఈ ప్యానెల్ వచ్చి మనకి డీసీపీడీ ప్యానెల్ వాల్వో బస్సులో అయితే దీన్ని వాడతారనమాట ఆ ప్యానెల్స్ అయితే వీళ్ళు తీసుకురావడం జరిగింది లైట్ వెయిట్ కోసం తీసుకొచ్చారు వెహికల్ అయితే మనకు చూడడానికి అయితే లుక్ కూడా మనకు మంచి లుక్ ఉంటుంది అనమాట మనకు బ్యాటరీ చూస్తే టెన్ పాయింట్ టూ కిలోవాట్ బ్యాటరీ వస్తుంది రేంజ్ మనకు వన్ సిక్స్టీ కిలోమీటర్స్ వరకు రేంజ్ అయితే వస్తుందన్నమాట టాప్ స్పీడ్ ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది మోటార్ ఎయిట్ పాయింట్ నైన్ కిలోవాట్ మోటార్ వస్తుంది ఛార్జింగ్ టైం సిక్స్ అవర్స్ థర్టీ మినిట్స్ పడుతుంది ప్రైస్ చూసుకుంటే త్రీ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ వరకు అయితే ఉంటుందన్నమాట వెళ్ళిపోయిన ఫ్రెండ్స్ ఇంకా మనకు వెహికల్ కంఫర్ట్ చూసుకున్నారు కదా నేను నేను కూర్చోంటే మనకు ఎంత ఫ్రీగా ఉందో చూడండి కూర్చోడానికి కానీ మొత్తం బ్యాటరీ కంపార్ట్మెంట్ అయితే మనకు దాని కిందనే బ్యాటరీ సీటింగ్ కంఫర్ట్ కిందనే వస్తుంది అలాగే లోపల కూర్చోడానికి జరగడానికి తిరగడానికి అంతా కూడా ప్లేస్ ఉంటుందన్నమాట ఏదైనా మనం వేరే కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు ఆ విధంగా అయితే ఉందన్నమాట ముందర కూడా ఒక బేబీ సీట్ లాంటిది ఏర్పాటు చేసుకోవచ్చు మనిషి నేను కూర్చునేటప్పుడు కూడా చూడండి చాలా ఫ్రీగా ఉంది కొంచెం సన్నగా ఉండే వాళ్ళు కూర్చున్నారంటే కనుక ఈజీగా ఇక్కడ ముగ్గురు ముందర ఒక ముగ్గురిని కూడా కూర్చోబెట్టుకొని తోలొచ్చు అనమాట వన్ వన్ సైడ్ ఎంట్రీ అయితే ఉంటుంది అన్నీ కూడా బాగున్నాయి దీంట్లో వెహికల్లో మనకు చూడడానికి ప్రతి ఒక్కటి అంటే లైట్ వెయిట్గా ఉంది అన్ని లోపల వాళ్ళే ఇచ్చేస్తున్నారు మనకు యాక్సరీస్ రూపంలో మొత్తం వాళ్ళే అనమాట ఈవెన్ మనకు ఎఫ్ఎం రేడియో కూడా వాళ్ళే ఇస్తున్నారు అనమాట ఈ విధంగా అంతా వాళ్ళు ఫిట్ చేసి మనకైతే ఇచ్చేస్తారు షోరూమ్ వెళ్ళండి షోరూంలో వెళ్ళారంటే మీరు దీన్ని కంఫర్ట్ అలాగే దీన్ని లైటింగ్ సిస్టమ్ లోపల చూడండి లైట్ అయితే ఉంది ఎలా ఉందనేది మీరు ఫీల్ కావచ్చు అనమాట టెస్ట్ డ్రైవ్ అవి చేసుకోవచ్చు షోరూమ్కి వెళ్ళారంటే మీరు అక్కడ వాళ్ళు టెస్ట్ డ్రైవ్కి ఇస్తారు మీరు చూసుకొని తర్వాత మీకు ఏ వెహికల్ కావాలనేది మీరు తీర్మానం చేసుకోవచ్చు రెండు వెహికల్స్ బాగున్నాయి ఫ్రెండ్స్ రెండు చూడడానికి అయితే మంచి లుక్ ఉంది వాడుకోవడానికి కూడా బాగానే ఉంటుంది మీరు ఒకసారి చూడండి మోంట్రా ఎలా సక్సెస్ అయిందో ఈ బ్లూ కూడా అలాగే సక్సెస్ అవుతుంది కొద్దిగా మీరు చూడండి మీరు చూసి మీకు ఏది ప్యానల్స్ ఏది బాగా నచ్చింది దీన్ని కూడా మనం వాడుకోగలం అనేది అయితే మీకు తెలుస్తుంది అనమాట ఆటో తోలే వాళ్ళకు తెలుస్తుంది అది ఏది బాగుంది ఏది బాగాలేదనేది మీరు వెళ్ళండి నా పరంగా అయితే కనుక నేను ఒక ఆటో డ్రైవర్ని తీసుకెళ్లి నేను చూపించాను అతను కూడా అయితే వెహికల్ అయితే చాలా బాగుంది చూడడానికి అని అతను చెప్పడం అయితే జరిగిందనమాట ఈ విధంగా ఉంది వెహికల్ అయితే మీరు రండి షోరూమ్కి వెళ్ళండి షోరూమ్కి వెళ్ళి చూడండి ఎలా ఉంది అనేది ఈ కూడా చాలా బాగుంది అంత కొంచెం కొత్త టెక్నాలజీతో అలాగే హెవీ బ్యాటరీతో వస్తుంది ఎక్కువసేపు ఛార్జింగ్ కూడా ఛార్జింగ్ టైం కూడా చాలా తక్కువ ఉంది సిక్స్ అవర్స్ థర్టీ మినిట్స్ సెవెన్ అవర్స్లోనే ఇది ఫుల్ ఛార్జ్ అయితే ఎక్కేస్తుంది అనమాట ఈ విధంగా మనకు అన్ని ఆప్షన్స్ ఉన్నాయి దీంట్లో కూడా మీరు వచ్చి చూసారంటే మీకు అర్థమవుతుంది వెహికల్ ఎలా ఉంది అనేది కొద్దిగా లుక్ కూడా మనకు ఎల్లో బ్లూ కలర్ మిక్సింగ్లో లుక్ వైజ్ అయితే ఉంటుందన్నమాట ఒక కొత్త ఎలక్ట్రిక్ ఆటోని మనం అంటే మనకు పెట్రోల్ డీజిల్ వెహికల్ వాడుతూ ఉంటాం కదా దాంట్లో నుంచి మనము బయటికి వచ్చేటప్పుడు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అయితే మనకు కలుగుతుంది అనమాట ఈ రెండు వెహికల్లోనూ ఆ ఉంటుంది అలాగే ఇంకా మనకు బజాజ్లో దాంట్లో చూసుకుంటే మనకు ఇంతకుముందు బజాజ్ ఆటోలో వాడుతున్న ఎక్స్పీరియన్సే ఉంటుందన్నమాట అదొక తేడాని అయితే దీంట్లో మనం గమనించవచ్చు మనకు బ్యాక్ నుంచి కూడా చూడండి లుక్ ఎలా ఉందనేది ఫ్రంట్ నుంచి బ్యాక్ నుంచి మనకు ఆ క్లారిటీ అనేది తెలుస్తుంది అనమాట వెహికల్ ఎలా ఉంది ఏమనేది ఇంతే ఫ్రెండ్స్ ఇంకా ఫ్రెండ్స్ చూసారు కదా వెహికల్ ఎలా ఉంది అనేది రెండు మీకు సిమిలర్గానే ఉంటాయి స్పెసిఫికేషన్స్ మొత్తం మీకు క్లియర్గా సిమిలర్గానే ఉంటాయి అనమాట పెద్ద తేడా ఏం లేదు కాస్ట్ విషయంలో వచ్చి ఒక ఫిఫ్టీన్ థౌజండ్ టు ట్వంటీ థౌజండ్ డిఫరెన్స్ అయితే వస్తుంది ఈ త్రీ ల్యాక్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ నుంచి సెవెంటీ లోపు ఉంటుంది అది వచ్చి మనకు త్రీ ల్యాక్ ఎయిటీ ఫైవ్ టు నైంటీ థౌజండ్ అయితే వస్తుంది అన్నమాట కాబట్టి మీరు రెండిట్లో గురించి ప్యానల్స్ పరంగా చూసుకుంటే కొద్దిగా డిఫరెన్స్ అయితే ఉంది అది మనకు డీసీపీడీ ప్యానెల్స్ అది మనకు ఓల్వా బస్లో వాడే ప్యానెల్స్ని అయితే దాంట్లో వాడడం జరిగింది దీంట్లో చూసుకుంటే మనకి మెటల్ బాడీతోనే వస్తుంది కాబట్టి రెండిట్లో మీరు చూసుకోండి మీకు ఏది ఉంటుంది లైట్ వెయిట్ అయితే వస్తాయి మీకు ఇది ఇంకా కొద్దిగా వెయిట్ తక్కువ ఉంటుంది మనకు ప్యానెల్ వచ్చేటప్పుడు వీటన్నిటిని మీరు మనసులో పెట్టుకోండి మీకు ఏది కావాలనేది మీ షోరూమ్కి వెళ్ళండి షోరూమ్కి వెళ్తే వాళ్ళు క్లియర్గా మీకు టెస్ట్ డ్రైవ్ అన్నీ చేస్తారు మీరు ఆ బాడీ గురించి వాటి గురించి మీరు అడిగి తెలుసుకోవచ్చు తెలుసుకొని మీకు నచ్చింది తీసుకోండి మేము చెప్పినామనేది కాదు మీరు షోరూమ్ వెళ్ళారంటే మీకే అర్థం అవుతుందనమాట ఆ తేడాలు ఏమైంది రెండు షోరూమ్కు వెళ్ళండి రెండు చోట్ల పోయి మీరు సర్చ్ చేసి తర్వాత తీసుకోండి అదిలో మీకు సేల్స్ ఎలా ఉంది అంటే కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయా సర్వీస్ ఎలా ఉంది ఇవన్నీ కూడా మనం ఆలోచించి తర్వాతనే ఆటోని తీసుకోవాలన్నమాట ఎలక్ట్రిక్ ఆటో తీసుకునే వాళ్ళు ఎలక్ట్రిక్ ఆటోకి అందరూ మారండి ఆటో సోదరులకు అందరికీ చెప్తున్నాను పెట్రోల్ డీజిల్ని వదిలేసి ఎలక్ట్రిక్ ఆటోకి మారండి ఎందుకంటే ఈ పెట్రోల్ డీజిల్ అనేది వెహికల్స్ కొద్ది రోజులు పోతూనే చాలా పొల్యూషన్ మేము బండిలో రోజు పోయేటప్పుడు మేము చూస్తూనే ఉన్నాము ఆ పొల్యూషన్ ఎలా ఉంది అనేది వీటి అన్నిటి నుంచి మనం బయటపడాలంటే కొద్దిగా దీంట్లో మార్పులు అయితే తీసుకురావాలన్నమాట ఇంతే ఫ్రెండ్స్ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం అంతవరకు బై బాయ్